నమస్కారం టీఎస్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల్ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగేటువంటి ఏమిటి అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాశ్మహే శ్రీ మహాగణాధిపతి నమ రవి యొక్క సంచారం మకరంలో చంద్రుడి యొక్క సంచారం కన్యా తుల వృశ్చిక ధనస్సు రాశుల్లో కుజుడి యొక్క సంచారం ధనస్సు రాశిలోను బుధుడి యొక్క సంచారం రవితో కలిసి మకరంలోను గురుడు యొక్క సంచారం కుంభరాశిలోను శని యొక్క సంచారం మకరంలో స్వక్షేత్రంలో రవితో కలిసి శుక్రుడి యొక్క సంచారం ధనస్సులో రాహు రాహుకేతువులు వృషభంలో రాహు కేతు వృషిక రాశిలోను ఇది మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలిగిస్తుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కొంత మెరుగైన ఫలితాలు కలుగుతాయి చంద్రుడు భాగ్య రాజ్య లాభాలు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అయితే ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి ఔషధపరమైనటువంటి సేవలు మీకు తప్పవు దాని విషయంలో కొంత వ్యయం కొంత మానసికపరమైన ఆందోళన కలగడానికి అధికారం ఉంది ఆర్థికంగా పురోగమిస్తారు క్రమంగా వచ్చేసి కొన్ని చికాకులు తగ్గుముఖం పడతాయి ఆర్థిక విషయాల్లో మీరు కొంత మంచి లాభదాయకమైన పరిస్థితిని పొందగలుగుతారు ధన సహాయం మీకు తకాలంలో లభిస్తుంది దానికి తోడుగా మానసిక పరమైనటువంటి సందిగ్ధతలు కొన్ని నివారించబడి ఒక రకమైనటువంటి క్షేమంకర పరిస్థితిని పొందగలుగుతారు ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండి ఆర్థిక సమస్యలు బాధిస్తున్నప్పటి నుంచి దావి ఒక రకంగా పరిష్కార మార్గంలో పయనిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి మానసిక పరమైన ఊరటను పొందగలుగుతాం అలాంటి స్థితి మీకు కలుగుతున్నది మంచి మిత్రలాభం ఉందని చెప్పవచ్చు కానీ కొంత ఆలస్యం జరుగుతున్నది ఆలస్యాన్ని నివారించడం కోసం ప్రత్యేకంగా శనిగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన జరిపించుకోవటం శనికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపించడం ఆవశ్యకంగా చెప్పవచ్చు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని గురువు ద్వితీయ స్థానంలో ఉంటే చాలా యోగ్యవంతమైన ఫలితాలు అందుతాయి గురుగ్రహ సంబంధమైనటువంటి అనుకూలత వల్ల మీకు చాలా విశేషంగా యోగం జరుగుతుంది ఆర్థికంగా అన్ని సమస్యలు ఆర్థికంగా పరిష్కారం కాబడతాయి అంటే ఎన్నో సమస్యలకు ధన విషయాలు కారణమవుతున్నాయి ఆ ధనం మీకు సకాలంలో అందటం వల్ల చాలా సమస్యలు వాటికవే మబ్బులు విడిపోయినట్టుగా పరిష్కారం అవుతున్నాయి తద్వారా వచ్చేసి మీకు మీ మీద నమ్మకం పెరుగుతున్నది తద్వారా వచ్చేసి మీ మీద వచ్చేసేసి సామాజికంగా మీకు గుర్తింపు లభిస్తున్నది వృత్తి రీత్యా ఒక రకమైనటువంటి ఉన్నతమైన యోగాలు ఈ వారం కలుగుతాయి లేదంటే నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఏర్పడటానికి కూడా దోహదకరమైనటువంటి పరిస్థితులు ఈ వారం మీకు కలిగేటువంటి ఫలితాంశం కింద చెప్పవచ్చు కొన్ని సందిగ్ధతలకు ముగింపు పలికేటువంటి విధంగా ఈ వారం గ్రహస్థితి దోహదకరం అవుతుంది క్రమంగా మీరు పుంజుకుంటారు ఆ పుంజుకునేది వచ్చేసేసి వారాంతానికి కొంత ఆలస్యం జరుగుతుంది భావన కలిగినప్పటికీ కూడా మీకు ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని వాగ్దానాలు మీకు లభిస్తాయి ఆ వాగ్దాన విషయంలో ఉండేటువంటి ఇతరుల నుంచి వచ్చినటువంటి మాట మీకు ధైర్యాన్ని ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది అలాంటి నమ్మకపరమైనటువంటి ఒక మంచి వ్యక్తుల యొక్క మీకు అండదండలు పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు ఇది ఈ వారం మకర రాశికి వారికి ఉండేటువంటి ఫలితాలు మీరు అదృష్టం కోసం ప్రత్యేకమైనటువంటి లాభం కోసం మీకు అనుకూలించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే రెండు అనుకూలమైనటువంటి సంఖ్య చంద్రగ్రహ సంబంధమైనటువంటి పూర్తి అనుకూలతలు ఈ వారం మొత్తం కొనసాగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు పూజించవలసింది అమ్మవారిని ఆరాధించండి మంచి తీపిని అమ్మవారికి నివేదన చేయండి పరవాణంగా నిండి లేదంటే పొంగల్ లాంటి తీపి సంబంధించినటువంటి నివేదనలు అమ్మవారికి సమర్పించండి మీకు మంచి ఆరోగ్య స్థితి కలుగుతుంది ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి మీకు ఈ వారం అదృష్టపరమైనటువంటి వర్ణం కింద చూసుకున్నట్లయితే మీకు శ్వేతవర్ణం వర్ణం కింద చెప్పబడుతుంది తదుపరి రాశి కుంభరాశి